జానారెడ్డి ఆస్తులపై సీబీఐ ఈడీ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలా వద్దా అన్న దానిపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టింది. జేకేఆర్వీ సంస్థ ద్వారా జానారెడ్డి సంస్థలోకి అక్రమ మార్గాల్లో నిధులు వచ్చాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే ఈ పిటిషన్ వెనుక ప్రజా ప్రయోజనం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.